హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ ఎంఎస్ బ్లాగ్స్ ఫైనల్లీ కొత్త యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి ఎప్పటి నుంచో చేద్దామని ఆలోచిస్తుండిపోయాను ఆలోచిస్తుంటే ఒక్కడుక్కడ ముందుకేయలేం కదా ఫైనల్లీ ఒక అడుగు ముందుకేసి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఈ ఒక్క అడుగు ఈ ఒక్క వీడియోతో ఆగిపోకుండా మరిన్ని వీడియోస్ చేయడానికి మీ వైపు నుండి సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను నా ఈ ఛానల్ ద్వారా మంచి హెల్దీ రెసిపీస్ అలాగే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే గ్యారంటీగా చేస్తానండి నా ఈ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకునే ఫస్ట్ సబ్స్క్రైబర్ నుండి ఇంకా చేసుకోబోయే అందరికీ కూడా నా శతకోటి ధన్యవాదాలు ఇక ఈరోజు ఈ వీడియోలో ఎన్నో పోషక విలువలు కలిగిన డ్రై ఫ్రూట్స్ లడ్డూని క్లియర్గా చూపిస్తానండి ఎలా చేసుకోవాలో ముందుగా ఒక గ్లాసు అంటే సుమారు ఇది యాభై గ్రాములు ఉంటుందండి ఒక గ్లాసు బాదం పప్పు అలాగే పుచ్చకాయ గింజలు వాటర్ మెలన్ సీడ్స్ అలాగే ఒక గ్లాసు గుమ్మడికాయ గింజలు అలాగే ఒక గ్లాస్ అవిస గింజలు ఫ్లాక్ సీడ్స్ అలాగే ఒక గ్లాస్ సీసేమ్ సీడ్స్ తెల్ల నువ్వులు అలాగే పల్లీలు రెండు గ్లాసులు అనేవి తీసుకుంటున్నానండి ప్లేట్లో ఇవన్నీ తీసుకున్నాక ఇక్కడ ఒక ప్లేస్ ఒకటి తక్కువైందే అనిపించింది పుష్ప సినిమాలో ఒకటి తక్కువ ఒకటి తక్కువ అన్నట్టు ఈ ప్లేస్లో ఏమేద్దామా అనుకున్నాను అందుకని ఈ ప్లేస్లో బెల్లం అనేది పెట్టాను ఇక ఇవన్నీ ఇప్పుడు మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి దానికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ముందుగా నువ్వులు అనేది వేయించుకుంటున్నాను నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి ఫస్ట్ నువ్వులు అనేది వేయించుకున్నాను అవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు గింజలు అనేది వేయించుకుంటున్నాను ఇవి కూడా కొంచెం త్వరగా వేగిపోతాయి కొంచెం పాపప్ సౌండ్ రావగానే వీటిని మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వీటి తర్వాత పుచ్చకాయ గింజలు అలాగే గుమ్మడికాయ గింజలు వేయించుకుంటున్నాను ఇవి కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత బాదం పప్పులు అనేది వేయించుకున్నాను వీటిని కొంచెం సన్నగా చేసుకుని వేయించుకున్నాను చివరగా పల్లీలు అనేది వేయించుకున్నాను ఈ పల్లీలు సిమ్లో పెట్టి నిదానంగా దోరగా వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత వీటిపై పుట్టు అనేది తీసేయాలి ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక కళాయి పెట్టుకుని అందులో సుమారు మనం ఇప్పుడు వరకు ఏడు కప్పుల నట్స్ అనేవి తీసుకున్నాము అంటే దాంట్లో సగం మూడున్నర కప్పుల వరకు బెల్లం అనేది నేను తీసుకుంటున్నాను అంటే సుమారు ఒక నూట యాభై గ్రాముల వరకు సరిపోతుంది ఈ విధంగా చేస్తే బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ అనేది పోసుకోవాలి ఒక గుక్కిడ నీళ్ళు అనేది పోసుకోవాలి పోసుకున్నాక వీటిని ఒక గరిటితో కరిగే వరకు తిప్పుతూ ఉండాలి ఈ విధంగా బెల్లం అనేది కరిగిన తర్వాత ఇలా అనేది వస్తుందండి ఇది కూడా ఒక నిమిషం పాటు తిప్పిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం పాకం అనేది చెక్ చేసుకోవాలి ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ పోసుకుని ఈ బెల్లం పాకం అనేది అందులో వేసుకోవాలి ఇలా వీడియోలో చూ చూపిస్తున్నట్లుగా పాకం అనేది దగ్గరగా రావాలి ఉండలాగా వచ్చిందంటే మీకు సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం పాకంలో మనం వేపించుకున్న నట్స్ అన్నీ కూడా అందులో వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి పాకం మొత్తం కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఈ విధంగా పాకం మొత్తం కలిసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో కొంచెం వాటర్ తీసుకుని వేలను మాత్రమే తడుపుకుంటూ చిన్న చిన్న ఉండలుగా తీసుకోండి ఎందుకంటే కాలుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కొంచెం చల్లారినా పర్వాలేదు ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా వేళ్ళను తడుపుకుంటూ వేళ్ళతో మాత్రమే ఇలా ఉండలు ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న ఉండలన్నీ ఒక ప్లేట్లో రెండు గంటల సేపు వదిలేయండి అవి గట్టిగా అయ్యి పర్ఫెక్ట్గా అవుతాయి పాకం అనేది చేతులకు కూడా అంటుకోదు తినడానికి కూడా బాగుంటుంది ఫ్రెంచిగా ఉంటుంది మీరైతే ఈ వీడియోని తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా రోజుకొక లడ్డు తిన్నారంటే పిల్లలు పెద్దలు ఆరోగ్యంగా ఉంటారు ఈ విధంగా సీసాలు స్టోర్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం నా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి